హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్ ఇండియా శ్రీలంక టూర్కు వెళ్లబోతోంది ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఏ ప్రెసిడెంట్ కన్ఫర్మ్ చేశాడు అతనే సౌరవ్ గంగూలీ అయితే శ్రీలంక టూర్కు వెళ్ళేది ఇండియా మెయిన్ టీం కాకుండా ఇండియా బి టీం వెళ్తుందని వార్తలు వస్తున్నాయి అవే దాదాపు కన్ఫర్మ్ కూడా అవుతున్నాయి దానికి కారణం కూడా క్వారంటైన్ ఎందుకంటే మన వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చి మళ్ళీ శ్రీలంకకు వెళ్ళి అక్కడ క్వారంటైన్లో ఉండి అవన్నీ జరగానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఆల్రెడీ డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్ టూర్ కి కొంచెం స్క్వాడ్ ని సెలెక్ట్ చేశారు వాళ్ళు కాకుండా కొంతమంది క్రికెటర్స్ టెస్ట్ క్రికెట్ ఆడని వాళ్ళు ఉన్నారు వాళ్లతో ఈ గేమ్ని కంటిన్యూ చేయాలని చెప్పి భావిస్తోంది బీసీసీఐ మనం ఆల్రెడీ ఆ స్క్వాడ్లో లేని ప్లేయర్స్ చూసాం ఈ రోజు మనం ఈ వీడియోలో ప్లేయింగ్ ఎలవెన్ ని ఒకసారి ప్రిడిక్ట్ చేద్దాం శ్రీలంకతో ఆడబోయే టీం ఖచ్చితంగా ఈ టీం ఎలా ఉందో ఒకసారి మీరు చూసి చెప్పండి ఇది తెలుగు బస్ ప్రిడిక్ట్ చేసిన టీం మీకు ఈ టీం నచ్చుకుంటే మీకు ఇష్టమైన టీంని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ టీం కి కెప్టెన్ గా శిఖర్ ధవాన్ ఉండబోతున్నాడని వార్తలు వస్తున్నాయి వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉంటాడు ఒకవేళ చెప్పలేం కొంతమంది కామెంట్ సెక్షన్ లో చూస్తున్నాం శ్రేయస్ అయ్య ఉండాలి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఆ టైంకి ఏమైనా మార్పులు జరగచ్చు ఇక నెక్స్ట్ టీం విషయానికి వచ్చామంటే శిఖర్ ధవాన్ పృథ్వీష దేవదత్ పడికల్ సూర్యకుమార్ యాదవ్ ఇషన్ కిషన్ లేదా సంజు శాంసన్ ఈ ఇద్దరి మధ్య వికెట్ కీపర్ స్థానానికి పోటీ ఉండే ఛాన్స్ ఉంది మనం ఈ వీడియోలో ఇషన్ కిషన్ ఉంచుతున్నాం ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ దీపక్ చాహర్ టి నటరాజన్ యుజ్వేంద్ర చాహల్ ఫ్రెండ్స్ ఈ ప్లేయింగ్ ఎలా మనం చూసారంటే ఇక్కడ కొంచెం బ్యాటింగ్ పవర్ అనేది ఎక్కువ అయిపోయింది అంటే స్పిన్ బౌలింగ్ విభాగంలో కొంచెం వీక్గా కనిపిస్తుంది సో మనం దానికి అనుగుణంగా చేంజెస్ చేయొచ్చు ఎవరో ఒక బ్యాట్స్మెన్ పక్కకు తీసి కుల్దీప్ యాదవ్ని యాడ్ చేశామంటే స్పిన్ విభాగం కూడా కొంచెం బలంగా తయారవుతుంది ఎందుకంటే శ్రీలంక పిచ్చెస్ ఆల్మోస్ట్ మన ఇండియన్ పిచెస్ లాగా ఉంటాయి స్పిన్ ఉండాలి మన టీంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి